సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు విద్యుత్ ఛార్జీలు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ ల దిష్టిబొమ్మను దహనం చేశారు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రలో హుస్నాబాద్ కు వచ్చినప్పుడు యాసంగిలో ప్రతి ధాన్యపు గింజను ప్రధాని మోడీ తో మాట్లాడి కొనేలా చేస్తానని రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు దందవైఖరి నిరసిస్తూ ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి మండల నాయకులందరి పక్షాన ఈ రోజు హుస్నాబాద్ యొక్క కేంద్రంలో అక్కడ కోయడ మండల అధ్యక్షుడు గారి స్థానికంగా ఉన్నటువంటి హుస్నాబాద్ బీజేపీ నియోజక బాధ్యులైనటువంటి నాగిరెడ్డి విజయపాలరెడ్డి గారి సభ దగ్గర తీసుకెళ్తాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరు చేపట్టినా రైతులకు అవసరం లేదు. ధాన్యాలు తీసుకొచ్చి స్వయంగా వాళ్ళ ఇళ్ల ముందు ముట్టడించే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.